అండ్ స్పెషల్ మెన్షన్ ఆహా ప్లాట్ఫామ్కి, బికాజ్ జనరలీ కోవిడ్ ముందే స్టార్ట్ చేశారు, బట్ ఇన్ఫ్యాక్ట్ గ్రాడ్యువల్గా అమెజాన్కి ఆర్ వాట్ ఎవర్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పెరుగుతున్న టైంలో ఆదరణ, తెలుగుకి సపరేట్గా ఒకటి క్రియేట్ చేసి మన తెలుగు సినిమాలు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉండి తెలుగు షోస్ ఉండడము, దట్స్ అ వెరీ గుడ్ థాట్ అండ్ చాలా మంచి అండ్ చేసి సక్సెస్ చేసి ఈరోజు ప్లాట్ఫామ్స్లో జనరల్లీ ఒక పేరు చెప్పేటప్పుడు ఆహా అన్న పేరు అంత అందరి నోట్లో వినిపిస్తుంది, దట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. సో ఆహా ప్లాట్ఫామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్, తెలుగు కంటూ ఒకటి క్రియేట్ చేసి ఈరోజు ఇన్ని తెలుగు సినిమాలని ఆడియన్స్కి చూపిస్తూ, మేము ఏ సినిమా చేసేటప్పుడు ఆడియన్స్ చూడడానికి ఇప్పుడు ఓటీటీ చాలా పెద్ద విషయం అయిపోయింది, ఐ మీన్ బీట్ కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే యాజ్ సచ్ కూడా ఈ ఓటీటీ అనేది అలవాటైన రీజన్ అవ్వచ్చు. సో మేము సినిమాలు చేస్తున్నప్పుడు ఆహా అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చింది, ఎక్కువ మందికి రీచ్ అవుతాము మేము ఈ ప్లాట్ఫామ్ ద్వారా అని. సో ఐ షుడ్ ఆల్ ద ఆర్టిస్ట్, ఆల్ ద తెలుగు మూవీ ఆర్టిస్ట్, వి రియలీ థ్యాంక్ ఆహా మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ యా, కమింగ్ టు అవర్ మూవీ, నా చావు కబురు చల్లగా నా మనసుకి చాలా చాలా దగ్గరైన మూవీ. యా, డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ ఉండింది అనుకున్నంత కమర్షియల్గా ఆడకపోవడం ఈ, బట్ డిసప్పాయింట్మెంట్ అవన్నీ వన్ డే టూ డేస్ ఉన్నాయేమో, బట్ ఇమీడియట్లీ నాకు బూస్ట్ ఇచ్చింది మాత్రం ఈ సినిమాలో నా గురించి కానీ సినిమా గురించి కానీ ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉన్నారో, నాకు నిజంగా హిట్ అయిన సినిమా కూడా చెప్పనంత బాగా చెప్పారు నా గురించి. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. అది ఎందుకు పాసిబుల్ అయిందంటే నన్ను ఈ పాత్రను నేను పోషించగలనని నమ్మి నాతో చేయించిన కౌశిక్, అలాగే నాకు అవకాశం ఇచ్చిన వాసు గారు, అరవింద్ గారు వల్ల. సో వాళ్ళకి ఐల్ బీ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. సినిమా హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం అనేది 100% కష్టపడతాం ప్రతిదానికి, హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం మన చేతిలో ఉండదు. బట్ దెన్ ఈ సినిమా తర్వాత నాకు నా జనరల్లీ కార్తికేయ అంటే RX100 కానీ గ్యాంగ్ లీడర్ కానీ ఉన్న వాటి వల్ల కార్తికేయ అంటే ఓకే మంచి బాడీ ఉంటుంది, ఏంటి మంచి కటౌటు, లేకపోతే ఈ సీన్లు అదే రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి కొంచెం ఒక ఇమేజ్ ఉంది. అదన్నీ ఒక్కసారిగా బ్రేక్ చేసి టోటల్ న్యూ క్యారెక్టర్, ఆ స్లాంగ్ కానీ, ఈజ్ ఇన్ ద బాడీ, అవన్నీ ఈ పాత్రలో పోషించే అవకాశం నాకు దక్కింది. అండ్ అది నేను ఇంత బాగా చేయడానికి రీజన్ కూడా కౌశిక్కే, తను ఇంత బాగా చేయించుకోవడం. సో డెఫినెట్లీ నన్ను చూసే విధానం చాలా చేంజ్ అయింది ఈ సినిమా తర్వాత. ఈ సినిమా వల్ల ఎవరు ఎంత ప్లెస్ అయ్యారో నాకు తెలీదు, బట్ నాకైతే చాలా ప్లెస్ అయింది. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై మూవీ చావు కబురు చల్లగా. నాకు నిజంగా పిచ్ చేస్తున్న స్టోరీస్ కూడా ఈ సినిమా తర్వాత చాలా చేంజ్ వచ్చింది. ముందు ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ వచ్చేవి, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉన్నాయి, బట్ ఈ సినిమా తర్వాత అరే ఇంత ఈ యాంగిల్ ఉందా, ఇంత చేయగలడా అని చాలామంది పిచ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కెరీర్ బిగినింగ్ స్టేజ్ అయినా అది, ఇట్స్ అ లాంగ్ వే టు గో. సో ఈ టైంలో నేను హిట్లు ఫ్లాప్లు కాకుండా మంచి పాత్రలు, మంచి మూవీస్ దక్కించుకునే ఛాన్స్ కోసం చూడాలి, ఆ ఛాన్స్ నాకు ఈ సినిమా ఇచ్చింది. సో ఐఎమ్ 100% ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నేను మధ్యలో ఒకసారి ఒక పోస్ట్ పెట్టాను, ఏమని, సినిమా నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, నచ్చని వాళ్ళందరికీ సారీ, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఐ విల్ బౌన్స్ బ్యాక్ అని. దాన్ని మిగతాదంతా వదిలేసి ఆ లాస్ట్ పాయింట్ ఒక్కటే హైలైట్ చేశారు. సో దానివల్ల కొంచెం నాకు కొంచెం బాధ వేసింది, అరే నేను అంత చెప్పినప్పుడు అది ఒక్కటే ఫ్లాప్ అయినందుకు సారీ అని ఒక్కటే పెట్టారని. నా ఇంటెన్షన్ అది కాదు అప్పుడు ఫ్లాప్ అయినందుకు సరే. యా, డెఫినెట్లీ ఏ మూవీ అయినా సరే, బీట్ ఎ హిట్ ఆర్ ఫ్లాప్, అది పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ మూవీ కూడా అయి ఉండొచ్చు, మనం వెళ్ళి మనకు ఒక ఆడియన్స్ మనల్ని కొనుక్కొని చూసినప్పుడు వాడికి నచ్చకపోతే ఆబ్వియస్లీ అంత మనీ అంత టైం స్పెండ్ చేసినందుకు, ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ప్రమోట్ చేసినందుకు కానీ, నేను యాక్ట్ చేసినందుకు కానీ నా మూవీ తరఫున ఓకే అండి నచ్చకపోతే సారీ, ఇంకోసారి ట్రై చేస్తాను మీకు నచ్చడానికి, ఎందుకంటే మీ ఆడియన్స్కి నచ్చడమే మా ఏం కాబట్టి. సో అది హిట్ మూవీ అయి ఉండొచ్చు, ఫ్లాప్ మూవీ ఉండొచ్చు, దేనికన్నా అది వర్తిస్తుంది.
కానీ ఆ కండిషన్స్లో అలా పోర్ట్రే అయ్యుండొచ్చు. నాకు ఇది క్లియర్ చేసుకునే అవకాశం దొరికింది. సో యా ఐ వాంటెడ్ టు క్లియర్ దాట్. అండ్ యా కౌశిక్ చెప్పినట్టు రీఎడిట్ చేశారు సినిమాని, కొన్ని చేంజెస్ అవి ఇవి. డెఫినెట్లీ నాకు ముందు సినిమా కూడా నచ్చింది నా సినిమా కాబట్టి, ఇప్పుడు కూడా ఇప్పుడు రీఎడిట్ చేశాక కూడా నచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ బాగుంది అవన్నీ ఇంకేం చెప్పను, కానీ చాలా మనసు పెట్టి చేసాం. ఒక కొత్త డైరెక్టరు, ఒక ఇంకా కొత్తలోనే ఉన్న హీరో, మేమందరం కలిసి ఒక అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యాకింగ్తో మా అందరి లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయి చేసాము. సో ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేసినందుకు ఒక్కసారి ఆహాలో చూడండి, చూసి మీకు ఇంకేసి నచ్చితే ఒక మీ హార్ట్స్లో ఏమన్నా ఒక ప్లేస్ మేము సంపాదించుకోగలితే విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ అప్పటికీ ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మీకు నచ్చకపోతే యాజ్ ఆల్వేస్ సారీ, ఇంకో ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఎంచుకునే కథలు కూడా అంతే రియలిస్టిక్గా ఉంటాయి, అండ్ స్పీచ్ కూడా అంతే రియల్గా ఉంది ఇవాళ. అయితే కొంతమంది సినిమాలో చొక్కా ఇప్పి లేదని, ఫైట్ లేదని, రొమాన్స్ సీన్ లేదని ఫీల్ అయ్యారు, సారీ వాళ్ళందరికీ. నెక్స్ట్ టైం థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడమే కొంచెం మార్చి చూపించు, అలానే చూపి నెక్స్ట్ టైం కూడా. అదే కదా, ఇంకా నయం ఇప్పించలేదని సినిమాలో ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏమన్నా అలాంటి ట్రై చేస్తారన్నారేమో అనుకున్నాను నేను. కాదు కదా, ఓకే. థ్యాంక్ యూ కార్తిక్. అండ్ కాదు, చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా కానీ నాకు తెలిసినంతవరకు బోలెంత మంది ఫ్యాన్స్ని మీరు సంపాదించేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ అలానే ఉంటారు మీరు. సక్సెస్ అయిందా, కమర్షియల్ హిట్ అయిందా లేదా కాదు, అండ్ మీ ప్రయత్నం మీరు 100% ఇచ్చారు, వాళ్ళు కూడా 100% సక్సెస్ని ఇస్తారు. ఎందుకంటే 100% తెలుగు కంటెంట్ నుంచి ఆహాలం వస్తుంది కాబట్టి.